అండి, ఇప్పుడు ఇక జరుగుతూనే ఉంటాయి చూడండి తెలంగాణలో. నాది పెద్ద ఇష్యూ కాదు, నేను పెద్ద మ్యాటర్ కాదు, టార్గెట్ నేను గానే కాదు. ఎందుకు కేసీఆర్ గారే టార్గెట్? సపోజ్ ఈ కేసులో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది పక్కన, ఆధారాలు అల్టిమేట్ గా నిలవాల్సింది కోర్టులో, అది పక్కన పెడదాం. ఆ కేసులో గనక సపోజ్ అరెస్ట్ చేశారనుకో, ఇప్పుడు అధికారం వాళ్ళ చేతులు ఉంది సార్, ఏం చేస్తాం? అది జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ కదా, కేసీఆర్ డాటర్ వాజ్ అరెస్టెడ్ అని. ఇప్పుడు నేనేమంటున్నా అండి, అధికారం వాళ్ళ చేతిలో ఉంది, సంస్థలు వాళ్ళు చెప్పినట్టు చేస్తారు, వాడు ఏం ప్రూఫ్లు పెడతాడో ఏంది పెడతాడో మనకు తెలియదు, అడిగే అధికారం లేదు, ఎందుకంటే కోర్టులో ఏమీ లేవు, ఉన్న అధికారాలు తీసేశారు, డిక్టేటర్షిప్ లో ఉన్నాం, అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీలో ఇవాళ భారతదేశం ఉన్నది. ఏమన్నా చేయని సార్, ఏం చేస్తాం ఇప్పుడు, ఏం చేస్తాం చెప్పండి, చేయగలిగేదే ఉంది. మనం ఎదుర్కోవాలి, ఎదుర్కొనే నాయకుడు, ఎదుర్కొనే వ్యక్తి కేసీఆర్ గారు, వారిని బలోపేతం చేయాలి, వారు చెప్పిన మార్గంలో నడవాలి. ఇంతకు మించి ఏం బలోపేతం? ఇప్పుడు కేసీఆర్ కోసం బిడ్డలు బలైపోయి చుట్టూ ఉన్న వాళ్ళంతా బలైపోతున్నారని కదా. కేసీఆర్ కోసం కాదు, దేశం కోసం టార్గెట్. కేసీఆర్ మనం మాట్లాడే దేశం కోసం, కేసీఆర్ గారు దేనికోసం కాబట్టి, కేసీఆర్ టార్గెట్, కేసీఆర్ టార్గెట్ కదా. కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే పని అయిపోదు? నేను అనేది ఏంటి సార్, మీకు తెలియదు ఏముంది, యుద్ధంలో రాజు దగ్గర రావాలంటే చిన్న చిన్న సైనికులు, నేను చిన్న సైనికుల్ని, నన్ను అటు నుంచి మొత్తం చుట్టూ అలా వస్తుంది, అది సింపుల్ విషయం. అది తెలంగాణ ప్రజలకు అర్థమైతే చాలు, ఇంతకు మించి నేను చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. కాబట్టి సిద్ధంగా ఉన్నాం, ఏమన్నా చేసుకుని అంకుల్, అధికారం వాళ్ళ చేతిలో ఉంది, అన్ని ఆధారాలు వాళ్ళే సృష్టిస్తారు, అన్ని వాళ్ళే చేస్తారు. అలా కాదు, ఏంది చేసేదేముంది, మనం చెప్పేది చెప్పాలి. కేసీఆర్ గారు ఏదైతే తువ్వ చూపించారో అలా నడుస్తాం, అంతే సింపుల్. దాంట్లో ఇటువంటి వస్తా ఉంటాయి, తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దని మాత్రం చెప్తున్నా. మన కేసీఆర్ గాని మీ వెల్విషర్స్ ఫ్యామిలీ సార్, కొంతమంది ఏమన్నారంటే పాపం అమాయకంగా వెళ్ళి కవిత బీజేపీ బోన్లో వచ్చి